లో ఐటి దాడులపై కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. ఎన్నికల్లో గెలవలేక తనపై ఐటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చేసిన కేసీఆర్ పై ఐటి దాడులు చేసే దమ్ము లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాలు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ కేటీఆర్ కవిత మీద మేము ఇన్ని పిటిషన్ ఇచ్చినాం అమిత్ షా కి, ఎక్కడ కూడా స్పందన లేదు. ఈ రోజు ఎలక్షన్ ముందు ఏదో ఒక లెటర్ బాల్క సుమన్ ఇచ్చినాడని ఈడీ దర్యాప్తు చేస్తుందంటే అదే కనబడుతుంది. కానీ అది తప్పు. 12 గంటలు నాకు క్యాంపెయిన్ చేయకుండా ఏదైతే ఆలోచన కుట్ర ఉండేనో కేసీఆర్ కేటీఆర్ బాల్కసు మంది అది కరెక్ట్ కాదు. ఏమి ఏది ఉన్నా కానీ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. అన్ని చోట్ల కూడా చెన్నూరు నియోజకవర్గంలో స్పందన ఏదైతే వచ్చిందో ఇది తప్పుడు రేట్లు చేస్తున్నారని చెప్పి నాకే ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఆయనకి ప్లస్ పాయింట్ కాదు. ఇప్పుడు ఈయన కంప్లైంట్ ఇచ్చినాడు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కి, విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 8 కోట్ల రూపాయలు వచ్చినాయని. అసలు రానే లేదు ఆయన కంప్లైంట్ మీద. నిజంగానే ఈడీ ఎందుకు వచ్చి రేట్ చేసిందో నాకు అర్థం కాలేదు. కేసీఆర్ చేయి ఉంది కదా ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకు కూడా. ఎందుకంటే బాల్కసుమన్ ఒక కంప్లైంట్ ఇస్తేనే ఈడీ వచ్చిందంటే ఏమన్నమాట. మేము ఇన్నిసార్లు మేము బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకోండి, కాళేశ్వరం అవినీతి మిషన్ పగిరెత్తి ధర్నీ పోర్టల్ కవిత లిక్కర్ స్కామ్ గురించి చెప్పినప్పుడు ఈడీ అసలు కదలికనే లేదు. ఇప్పుడు కూడా కదలిక లేదు. దీని అర్థమవుతుంది బీజేపీ బీఆర్ ఒకటే అని చెప్పి స్పష్టం అవుతుంది. ఈ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీళ్ళిద్దరు ఒకటే. ఏదైతే యాంటీ ఇన్కమెన్సీ ఉందో ఆ ఓటంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఇంతకుముందు హుజూరాబాద్ మునుగోడ్ ఎలక్షన్లో మీకు తెలుసు, తెలిసిన సంగతి. అప్పుడు కేటీఆర్ పెద్ద లెక్కలు చూపించినాడు. అన్నీ కూడా లీగల్ ట్రాన్సాక్షన్సే, ఎక్కడ కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఆ లీగల్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ అదే అడగడం జరిగింది. దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఏ బ్యాగ్ వాళ్ళు, ఆ బ్యాగ్ లో బ్యాగ్ వాళ్ళే తీసుకొచ్చారు. ఏదైనా పైసల్లో దొరుకుతుంటే వాళ్ళే చెప్తుండే కదా. నిజంగా చెప్పాలంటే ఏ ఈడీ రేడు కేసీఆర్ కేటీఆర్ కవిత మీద చేయాలి. వాళ్ళ మీద చేస్తేనే నిజంగా పైసలు ఉన్నాయా లేదా ఏం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇంతకుముందు కూడా దుబ్బాక్ ఎలక్షన్లో అప్పుడు నా మీద రేడ్ పోలీస్ చేసినప్పుడు ఇదే చెప్పినాను. అరే పోలీస్ దమ్ము ధైర్యం ఉంటే పోయి కేసీఆర్ మీద రేడ్ చేయండి. 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నాడు, ఇతర రాష్ట్రాలలో పోయి ఖర్చు పెడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఒక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవాలని 500 కోట్లు ఇచ్చినాడు. పార్లమెంట్ ఎలక్షన్లో తమిళనాడులో పైసలు పంపించినాడు, హర్యానాకి ఎలక్షన్లో పైసలు పంపించినాడు. ఆయన మీద రెడ్ చేయాలి. ఆయన తెలంగాణ పైసలు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలలో ఖర్చు పెడుతున్నాడు. అది అసలు తెలంగాణ ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఈయన ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ కావాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ ఆలోచనతోని పెద్ద నేషనల్ లీడర్ కావాలని చెప్పి అన్ని చోట్ల కూడా పైసలు పంపిస్తున్నాడు. ఇది సి ఓటర్ సర్వే ఏదైతే వచ్చిందో దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఇదే నివేదిక ఇచ్చారు. మోస్ట్ కరప్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అంటే ఈ దేశంలో 1 అవినీతి పరుడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది కేసీఆర్ అని చెప్పి ఆ సర్వే రిపోర్ట్ చెప్పడం జరిగింది. మేము ఇదే హెచ్చరిస్తున్నాము. దమ్ము ఉంటే సరిగా కొట్లాడు, కానీ నీ భరతం కూడా వచ్చే రోజులలో నీ భరతం కూడా ప్రజలు పడతారని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా.
ఎవరు డ్యామ్ మార్కు